తను కాంగ్రెస్లోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఏదైతే వార్త వచ్చిందో నేను నాతో పాటు కొంతమంది టీఆర్ఎస్లో చేస్తున్న వార్త ఫ్రంట్ పేజీలో రావడం జరిగింది. అది చాలా దురదృష్టకరము. ఇటువంటి వార్తకు అబద్ధపు వార్తలు రాయడానికి ముందు కనీసం మమ్మల్ని ఒకసారి సంప్రదించుంటే బాగుంటుండే. మమ్మల్ని సంప్రదించకుండా మా ఫోటోలు వేసి ఈ విధంగా రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా వారితో అడగడం జరిగింది. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ముఖ్యంగా 1984 నుంచి ఇప్పటి వరకు నా రాజకీయ జీవితం ఎప్పుడైతే ప్రారంభం